నేను మామిడికాయ పచ్చి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను, తురుము పచ్చడి. ఇది మూడు కాయలండి, తురుము పెట్టుకున్నాను. మూడు కాయలు ఇంత ఇంత సైజు అండి, చిన్నవి మూడు. దీనికి తగినంత కారము, నువ్వులు. ఈ సైజు అండి మామిడికాయలు, ఈ సైజు మామిడికాయలు మూడు తురుము పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి ఇది నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక గ్లాస్, ఇది టీ గ్లాస్. నిండా లేకుండా కొద్దిగా వేస్తున్నాను. కారం అండి ఈ గ్లాసుకి ముక్కలు వేసానండి, కారము. ఉప్పు కాలేసాను. ఎల్లిపాయలు ఫస్ట్ మనము ఈ నువ్వులు మిక్సీ జార్లో ఈ నువ్వులు పోస్తున్నామండి. ఈ నువ్వులు ఒక నా ఎల్లిపాయలు ఒక గడ్డ అండి వేసి మిక్సీ కొడుకున్నాం ఫస్ట్. మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు మనము ముందు తీసుకున్న ఇది సైజు కారం పొడి, పాలు పాలు గ్లాస్. స్టవ్ వెలిగించి కాస్త నూనె పోసుకోవాలా. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, తాలింపుకి నూనె వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. వెళ్ళిపోయింది చాలు. కొద్దిగా మెంతులు తాలింపుకు ఆవాలు రెండు స్పూన్లు, పొట్టి మిరపకాయ కొద్దిగా ఎల్లిపాయలు ఇవి బాగా వేగిన తర్వాత ఈ నూనెలో పచ్చడి వేసుకోవాలండి. పచ్చడి నూనె చల్లకంటే నిలువ ఉండే పచ్చడికి అయితే చల్ల కావాలా, మనం అప్పుడే తినేది కాబట్టి చల్ల కాకుండా పర్వాలేదు. బాగా వేగిపోయాయండి, స్టవ్ ఆపేసాను. ఈ నూనెలోనే బాగా వెళ్ళిపోయి ఇది అయిపోతుంది, మగ్గిపోతుంది. నిలువ ఉండదండి ఇది పచ్చడి, ఎక్కకపోయినా చేసుకునేది నిలువ ఉంటుంది. నువ్వులు వేసుకున్నాం కాబట్టి నిలువ ఉండదు. తీయే ఇది వచ్చి
ఇదంతా బాగా నూనె కలిపేటట్టు పచ్చడి కొలతలు కరెక్ట్ ఉంటాయి చూడండి. ఇదే కొలతతో చేసుకుంటే కారము ఉప్పు పులుపు సరిపోతుంది. బాగా కలిసిపోయింది కదా, మనకి ఎక్కువ అనిపించలేదు నూనె. ఇది నూనె వేడి నూనెలో వేసుకుంటే మనం అప్పటికప్పుడు తినేకుంటుందండి. 3 రోజులు నూనె కాంచి చల్లగైనాక వేసుకుంటే నిల్వ ఉంటుందండి, 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. వేడి నూనె వేయకూడదు. అంతేనండి, చూడండి టేస్ట్ బాగుంటుంది. గిన్నె మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మనం ఇప్పుడు గిన్నెని అయితే సర్వ్ చేసుకున్నామండి. చాలా బాగుంటుంది చూడండి టేస్ట్. అంతా గిన్నెలోకి వేసి పెట్టేసుకుందాం. ఈ మామిడికాయ పచ్చడి మా ఇంట్లో బాగా తింటాం.